వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్ డే టెన్ కాంపిటేటివ్ టెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు టెన్త్ డే కాబట్టి పది క్వశ్చన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి ఫస్ట్ క్వశ్చన్ మానవుని పురులో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆన్సర్ ట్వంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో పొడవైన ఎముక ఏది మొత్తం మన శరీరంలో పొడవైన ఎముక ఏది ఆన్సర్ ఫేమర్ దీన్నే తొడ ఎముక అని అంటామండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుల్లో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయి అంటే ఎక్కడ తయారవుతాయి అంటే ఆన్సర్ వచ్చి ఎముక మధ్య అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని మెదడు సుమారు ఎన్ని గ్రాములు ఉంటుంది మానవుని యొక్క మెదడు బరువు ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అండి దానికి ఆన్సర్ వచ్చి పదమూడు వందల యాభై అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బయాలజీ అన్న పేరు ఏ భాషకు చెందినది గ్రీకు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నిద్రించే సమయంలో మానవుని రక్తపోటు ఎలా ఉంటుంది తగ్గుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రక్త పీడనాన్ని కొలిచే సాధనం రక్త పీడనాన్ని మనం ఒక సాధనంతో కొలుస్తామండి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అని ఇక్కడ అడుగుతున్నారండి దానికి ఆన్సర్ వచ్చి స్పిగ్మో మానోమీటర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సామాన్య మానవుడి రక్త పీడనం సామాన్య మానవుని యొక్క రక్త పీడనం ఎంత అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ హెచ్జీ ఆఫ్ ఎంఎం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రక్త వర్గాలను కనిపెట్టినది ఎవరు ఆన్సర్ కారల్ లాండ్ స్టైనర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటీన్లను అధికంగా కలిగిన మొక్క ఏది ఆన్సర్ సోయాబీన్ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్